సింగిల్ విండో డైరెక్టర్ కు నిలబడి సింగిల్ విండో డైరెక్టర్ ఓడిపోయిండు. 83లో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే మొదటిసారి ఎమ్మెల్యే కూడా ఓడిపోయింది. ఇక కేటీఆర్ గారు అంటుంటాడు, రేవంత్ రెడ్డి గారు సావు తప్పి కన్ను లొట్ట పోయింది తక్కువ మెజార్టీతో గెలిచిందని. ఆ లొట్ట పిట్టకు నేను చెప్పదలుచుకున్నాను. 2009లో సిరిసిల్లలో ఇల్లు తిరిగి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళకు దండం పెడితే కూడా నువ్వు గెలిచింది 172 ఓట్లతో కేటీఆర్ అప్పుడే మర్చిపోయినట్టున్నావు. నీ గెలుపు 172 ఓట్లతో మాత్రమే నువ్వు మొదటిసారి శాసనసభ గెలిచింది. గురువింద గింజనంట నల్లగా నిగరిగాడుతున్న నాకేంటి సిగ్గని అంటే ఎంత కితనాలుగా ఉన్నావు ఏంటంటే కేటీఆర్ చెప్పి కూడా నీకు కట్టే ఉంది. మేము ఓడిపోతే అవహేళనగా మాట్లాడినావు కదా, ఇవాళ కేటీఆర్ అడుగుతున్నా. కేసీఆర్ గారి కూతురు కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లాలో 100,000 ఓట్లతో రైతులు అబద్ధం చెప్పినందుకు 100 రోజుల్లో తెరిపిస్తానా, నిజాం బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించినందుకు 100,000 ఓట్లతో ఓడగొట్టి ఇంటికి పంపించింది కదా, తల ఎక్కడ పెట్టుకుంటావు కేసీఆర్ కేసీఆర్ అని అడుగుతున్నా. నిజామాబాద్ రైతుల పౌరుష ముందు పట్టుదల ముందు మీరు అబద్ధాలు చెప్పి మొదటిసారి గెలిస్తే మీ అబద్ధాలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కర్రు కాల్చి వాత పెట్టింది నిజామాబాద్ జిల్లా రైతులు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఆయన పోతే గొర్రెలు తినేటోడు పోయిందంటే పర్రెలు తినేటోడు వచ్చిందని అక్కడ కూడా చెప్పిందంట. ఏనుగులు తినేటోడు పోయిందంటే పీంగ తినేటోడు వచ్చిందండి రాసిచ్చాడు. 3 రోజుల్లో 5 రోజుల్లో పసుపు గిట్టుబాటు ధర తెస్తాను, పసుపు బోర్డు తెస్తాను. ఇప్పుడు అంటే గిట్టుబాటు ధర తెచ్చిన నేను అడుగుతున్నా ఆయనను, నీవు ఆ రోజు మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా చెప్పినా నీకు గుండు ఉంది అనుకున్నాగా నువ్వు రైతులందరూ గుండు కొడతావని మేము అనుకోలేదు. నువ్వు ఇచ్చిన మాట ఏంది, రాసిన పేపర్ ఏంది, పెద్దలు చెప్తారు సౌ పక్నా ఇక్కడిగ్నా సౌ పక్కతో పోయి పర్వాణి ఏ బాండ్ పేపర్ లిఖేనా ఫిర్ కహా గే హద్దీ కా కోర్ట్ హరామ్ కోర్ట్ నిక్లే ఏ హరామ్ కోర్ట్ కు దుబారా సబక్ సికానా హే నిజామాబాద్ కే లోగ్. ఇవాళ ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు, అక్కడక్కడ మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నడుపుతున్నారు వీళ్ళు నడుపుతున్నారు. మీ నాయన ఉన్నప్పుడు ఎవరు నడిపిండ్రా, కాంగ్రెస్ పార్టీతో నాకేం సంబంధం అంటే. ఆయన తొడుక్కున్న డ్రాయర్తో సహా పుట్టినప్పుడు కన్నతల్లి దగ్గర తాగిన పాలు కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టుబడితో వచ్చినవే తప్ప వాళ్ళ నాయన ఏం చెప్పమన్నా నా కొడుకు కాంగ్రెస్ పార్టీ సొమ్ము తినకుండా పెరిగిందని పెద్దలు డి శ్రీనివాస్ గారిని ఆ మాట చెప్పమనుంది. డి శ్రీనివాస్ గారు అంటే నా గౌరవం ఉంది పార్టీ మారిన, కానీ కొడుకు అడ్డగోలుగా కాంగ్రెస్ పార్టీని శ్రీమతి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని మాట్లాడుతుంటే కొడుకు బుద్ధి చెప్తలేడంటే సీనన్నది కూడా తప్పవుతుంది కాబట్టి వేదిక నుంచి నిజామాబాద్ మిత్రుల మధ్యలో నేను ఈ మాట చెప్పదలుచుకున్నా. నీ కొడుకు అడ్డగోలుగా మాట్లాడుతుంది, ఇక్కడున్న మా గురించి మాట్లాడితే పర్వాలేదు. శ్రీమతి సోనియా గాంధీ గారు డి శ్రీనివాసును 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్గా నియమించింది, ఓడితే ఎమ్మెల్సీ ఇచ్చింది, గెలిస్తే మంత్రి ఇచ్చింది, గాలికి దిగితే యూత్ కాంగ్రెస్లో గాలికి తిరిగేటప్పుడు ఎమ్మెల్యే టికెట్నిచ్చిను, మంత్రిని చేసిను, పిసిసి ప్రెసిడెంట్ను చేసిను. ఇవాళ మీ జీవితాంతం బతుకున్నంతకాలం ఇంట్లో సోనియా గాంధీ గారు బొమ్మ ఉండాలి, మీ ఇంటి మీద కాంగ్రెస్ జెండు ఉండాలి, సిగ్గు తప్పి ఎక్కడో ఉంది, ఎవరి జెండ కిందనో నిలబడి ఏదేదో మాట్లాడుతుండ్రు. ఇట్లాంటి గుండ్లను అరగుండ్లను ఎన్నికలు చూసుకుంటారు కాంగ్రెస్ పార్టీ, మీకు తెలవాలా, మీ అనుభవం లేదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అనుభవం లేరా. ఓ ఏక్ దిన్ కా సుల్తాన్ హై మై బోల్రామ్ చప్పట్టుకొట్టి మద్దతు తెలపండి. గుండుకు గుర్తి చెప్పాలి.
మిత్రులారా ఇయాల ఈ దేశంలో మనమే కాకుండా మనకు వచ్చిన బలాన్ని ప్రజలకు తీసుకెళ్లి బాలలు కూడా ఎలా పిల్లలు ప్రశ్నించే పిల్లలు మనకు పాటపడేది తెలుసుకుంటుంటే మనకు రాబోయే 19 ఏళ్లలో రాష్ట్రంలో ఎలక్షన్ వస్తాయి కాబట్టి అప్పటి వరకు మన సత్త చాటు వారికి మనకు ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చారు మన పార్టీ ఎప్పుడు కూడా దేశంలో మార్పులు చేస్తుంటాయన్న ఆలోచనకు